నమస్తే అండి, వెల్కమ్ టు ఇందిరా గార్డెన్. ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు పెట్టుకోవాల్సిందే. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకు ఇష్టం ఉండదు చెప్పండి? ఎర్రని చేతులను చూసుకొని ఇలా మురిసిపోతుంటాం. అలాంటి గోరింటాకు చెట్టును ప్రతి ఇంట్లో పెంచుకుంటున్నాం. ఈ రోజుల్లో అయితే ప్రతి మిద్దె తోటలో కూడా పెంచుకుంటున్నాం. పండుగలు వస్తే చాలు, మనం గోరింటాకు దింపుకొని రుబ్బుకొని చేతులకు పెట్టుకొని ఇలా రెడ్డుగా వండితే చాలా సంతోషిస్తుంటాము. ఈ గోరింటాకు అలంకరణ కోసమే కాకుండా మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించడానికి ఈ గోరింటాకు పెట్టుకోవచ్చండి. చాలామందికి అరికాళ్ళ మంటలు ఉంటాయి కదా, ఆ మంటలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా గోరింటాకు దింపుకొని ముద్దగా చేసుకొని అరికాళ్ళకు పెట్టేసుకున్నారనుకోండి, ఆ మంట నుండి మనకు ఉపశమనం అనేది దొరుకుతుంది. ఈ గోరింటాకు ప్రతి స్త్రీ కాళ్ళకు చేతులకు పెట్టుకొని అలంకరణ కోసమే అనుకుంటారు, కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలియదు. అందుకనే ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీలు ఈ గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి నేను ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే ఎలా రుబ్బాలి, ఇందులో ఏమేసి రుబ్బుకుంటే ఇలా ఎర్రగా పండుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇదేనండి మన ఇంటి ముందున్న గోరింటాకు చెట్టు. చూడండి, నేను తెంపుకుందామని అనుకున్న రాత్రి, చూడండి ఈరోజు ఉదయం కల్లా ఇగో అంత తెంపకపోయారు. చూడండి ఇగో ఖాళీ చేసేసిరు చెట్టు అంతా. ఇగో ఇదంతా పువ్వులకు వస్తారు కదా, ఇక్కడ అంత గన్నేరు చెట్టు ఉంది కదా, గన్నేరు మందార వీటికి పువ్వులు తెంపుకోవడానికి వస్తారు. వచ్చిన వాళ్ళు పువ్వులు తీసుకొని పోవచ్చు కదా, లేదు ఇక్కడ గోరింటాగిట ఇంకా తెంపేసుకొని పోయిరు. చూడండి మొత్తం మొండిగా చేసేసిరు కొమ్మలన్నీ. ఇగో ఇట్లా ఎట్లా దూసిరు చూడండి, ఇగో చెట్టును నిండుగా ఇగో ఇట్లున్నది ఇట్లా దుషేసిరు అన్నట్టు. ఇట్లా చేస్తారండి, నేను అందుకే తెంపేసుకుందాం అనుకున్నా. ఇంకా ఆషాఢము శ్రావణ మాసం వస్తే అస్సలు ఉంచరు, ఇదంతా తెంపేసుకుంటారు. ఇప్పుడైతే మనం ఇగో ఇట్లా తెంపేసుకుందాం. చూడండి గాలి పెడుతుంది బాగా, ఎంత ఎంత పెద్ద ఆకుల తోట వచ్చిందో చూడండి. నేనేం చేస్తా, బియ్యం గడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు ఏం చేస్తా, అన్నీ ఒక గిన్నెలోకి పొద్దుగాలు అన్నీ స్టోర్ చేసేస్తా, తెచ్చి నీళ్ళు పోయకుండా అన్నీ అవే పోసేస్తుంటా అన్నట్టు ఈ చెట్లకి. అందుకనే ఇంత ఇంత పెద్ద ఆకులతోటి మనకు గోరింటాకు వస్తుంది. మా కాలనీలో ప్రతి ఇంటి ముంగలు ఉందండి గోరింటాకు చెట్టు. ఇప్పుడు ఇక ఆషాఢం శ్రావణ మాసంలో మాత్రం ఒక్క ఆకుండదు, అన్నీ బోడిగా అయిపోతాయి కొమ్మలన్నీ. నేను ఇప్పుడు తెంపేసుకున్నాను అనుకో మళ్ళీ నెల వరకు మంచిగా వస్తుంది, అందుకని ఇప్పుడు తెంపేస్తున్నా. ఒకసారి తెంపేసుకొని పెట్టేసుకుందాము. ఇక్కడ కింద చూడండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, ఎక్కడ పెద్దగా ఉంటే అది తొందర తొందర తెంపుకుంటా. మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి, చేతులకు పెట్టుకోవాలి. చాలా వస్తుందండి ఈ చెట్టుకైతే, ఎంతమంది తెంపకపోతారో. నాకు ఓపిక లేక నేను అప్పుడు ఏదన్నా పండుగలు ఉంటే, నాకు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే నేను వేసుకుంటా, అంటే ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు అలాంటి టైంలోనే నేను తెంపేసుకొని మిక్సీకి వేసుకుంటా. ఇక ఉట్టేప్పుడైతే అంతా వేరే వాళ్ళే తీసుకుపోతారు. ఈ గోరింటాకు రెడ్డుగా వండాలంటే ఏమేసుకొని అందులో ఏమేసి రుబ్బుకోవాలో చూపిద్దామని వీడియో చేస్తున్నా. మరి మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అందరికీ తెలుసు ఎలా రుబ్బుకుంటారో, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందులో వేసి రుబ్బుకుంటారు. కొంతమందికి రెడ్డుగా వండుతుంది, కొంతమందికి రెడ్డుగా వండదు. రెడ్డుగా వండాలంటే ఎలా రుబ్బుకోవాలనేదే ఇక్కడ టిప్స్. ఇదిగో చూడండి ఇంత తెంపేసుకున్నా నేను, ఇంకా ఇగో చెట్టుకు చాలా ఉంది చూడండి. ఇగో పెద్ద పెద్ద ఆకులతో ఇంకా ఇంకా ఇంత బుట్టి నిండి వస్తుంది. నాకైతే ఇది చాలు, ఇప్పుడు ఇంట్లోకి పోయి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనం తెంపుకొచ్చుకున్న గోరింటాకు అంతా మంచిగా నీట్గా ఏరేసుకోవాలి ఆకులన్నీ. ఇగో ఇట్లా పుల్లలు ఏమన్నా ఉంటాయి కదా తీసేసేసుకొని ఇట్లా ఏరేసుకోవాలి. ఏరేసుకున్న ఆకు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు గోరింటాకు ఒక్క
కాసు ఈ మూడు వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీకి పట్టుకోవాలి. నేను ఎలా పట్టుకుంటానో చూపిస్తా. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో కొద్దిగంత గోరింటాకు వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ పోసుకుంటా మిక్సీ పెట్టాలి. కాసు ఒక్కలు వేసేసుకోవాలి, చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకొని కాసు ఒక్కలు ఇందులో వేసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఎక్కువ పోసుకోవద్దు, చూసుకుంటా చూసుకుంటా పోసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో రెండు మూడు రౌండ్లు తిప్పినాక ఇట్లా అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొంచెం ఆకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే మెదగదు. ఇట్లా కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకోవాలి. కొన్ని మళ్ళీ పోసుకొని మళ్ళీ మిక్సీకి పట్టేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా కదా, మళ్ళీ ఇట్లా మెదిగిపోతుంది కచ్చాపచ్చగా. మళ్ళీ ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కాడికి మళ్ళీ ఆయంత వేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకోవాలి. పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ గోరింటాకు చూడండి ఎంత మంచిగా మెదిగిపోయిందో. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇగో మెదిగిన గోరింటాకును అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి ఇగో ఇట్లా మెదగాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పలసగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇగో ఇట్లా మన చేతికి పెట్టుకుంటే ఇట్లా నిలిసేటట్టు ఉండాలి. మనము చేతికి పెట్టేసుకొని రెడ్డుగా అవుతుందా కాదా చూద్దాం. చూడండి నేను రెండు చేతులకు చందమామ పెట్టేసుకున్నా. నాకు చందమామ అంటేనే ఇష్టము, అందుకనే ఇట్లా చందమామ పెట్టేసుకున్నా. ఒక చెయ్యికి కాకుండా రెండు చేతులకు పెట్టేసుకున్నా. మధ్యాహ్నం పూట మాత్రం పెట్టుకోవద్దండి, ఇది నైట్ పండుకునే ముందే పెట్టుకోవాలి. ఎందుకంటే మన చేతికి కనీసం 3 గంటలు 4 గంటలన్నా ఈ మైదాకు అనేది ఉండాలి. మధ్యాహ్నం అయితే పని ఉంటుంది కాబట్టి మనము ఉంచుకోలేము, అందుకనే నైటే పెట్టేసుకోవాలి. చూడండి మనం రాత్రి పెట్టుకున్న మైదాకు తెల్లారేసరికి ఇట్లా రెడ్డిగా వండిపోయింది. ఎంత బాగా వండిందో చూడండి. ఏ కెమికల్స్ లేకుండా ఆకు గోరింటాకు ఇలా పెట్టేసుకోండి, మనకు మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఏ కెమికల్స్ ఉండవు, అందుకనే అందరూ ఇలా ఆకు గోరింటాకు పెట్టేసుకోండి. ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు గిట పెంచుకోండి. మనకి ఇప్పుడు నర్సరీలలో గిట దొరుకుతున్నాయి గోరింటాకు చెట్లు, తెచ్చుకొని పెంచుకొని ఇలా మన పండుగలప్పుడు చేతికి పెట్టుకుంటే అందము అందము, ఆరోగ్యానికి ఆరోగ్యము. దీనివల్ల వేడిని తగ్గించే గుణం గిట ఉంది మన ఆకు గోరింటాకులో. అందరూ పెట్టుకోండి. మరి నేను చూపించిన పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.